నమస్కారం. వింటివి లంచ్ టైం న్యూస్ కి స్వాగతం. నేను భవాని. వివరాల్లోకి వెళ్తే, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు, ఇంద్రావతి, సీలేరు, శబరి ఉపనదులు గోదావరిలో కలుస్తుండడం వల్ల గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యామ్ స్పిల్వేలకు ఎగువన ఉదయానికి 28,640 మీటర్లుగా ఉన్న నీటి మట్టం 28,700 మీటర్లకు చేరుకుంది. దిగువ కాపర్ డ్యామ్ స్పిల్వేలకు దిగువన ఉదయానికి 18,505 మీటర్లకు నమోదైన నీటి మట్టం 18,600 మీటర్లకు చేరుకుంది. పోలవరంలో గోదావరి నీటి మట్టం ఉదయానికి 18,267 మీటర్లకు నమోదు కాగా పెరుగుతూ 18,887 మీటర్లకు చేరుకుంది. గోదావరిలోకి అదనంగా వస్తున్న 232,000 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు, పోలవరం ప్రాజెక్టు ఎగువన 30,305 టీఎంసీల వరద జలాలను స్టోరేజ్ ఉన్నట్లు ఈ ఆదిరెడ్డి తెలిపారు. ఏలూరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలను నరికట్టాలని, ప్రజల స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో విఫలమైందని విమర్శించారు. తమ వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా కేవలం పొగడ్తలతో సరిపెట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ఉంటే కనీసం వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించడం లేదని అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజానీకంపై ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేశారని విమర్శించారు. నూతన విద్యా విధానం పేరుతో పేద పిల్లలకు స్కూలు అందుబాటులో లేకుండా చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి పి అశోక్ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రవి, ఎన్వి ప్రసాద్, ఆర్ లింగరాజు, రామకృష్ణరాజు, ఎం నాగమణి తదితరులు మాట్లాడారు. మేము ఈ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సమస్యలు మా ముందుకు వచ్చినాయి. ప్రధానంగా రోడ్లు, మంచినీళ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలతో పాటు రైతులకి ధాన్యం బకాయిలు, ఉపాధి కూలీలకి వేతన బకాయిలు, అలాగే నిర్వాసితులకి ఇంతవరకు పరిహారం ఇవ్వకపోవటం, అలాగే పట్టణంలో ఉన్నటువంటి పేదలకి ఇచ్చినటువంటి టిట్కో ఇళ్ళు అందజేయకపోవడం, ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇంతవరకు అప్పజెప్పకపోవటం, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల భూ సమస్యలు పరిష్కారం చేయాలని, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు పేదలకు దక్కేలా చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా ఎర్రకాలువ మిగులు భూములు పేదల సాగుకి ఇవ్వాలని చెప్పి
वन आफ सी चटा पटिष्ट अमल चेयरने बोर्ड भूमि पटाने समस्या मुझकोच्ची समस्या परष्कान कलेक्टर गारबोना समस्या परष्कते समस्या मे परष्के उद्यमान चपटो स्थाक प्रजाप्रतिनिध शासन सभ्यु पट्टुक निर्लक्ष्य व्यवहार पैस्थिंद इलांट समस्या तमे गौरवनील कलेक्टर गार जोक्यम चुस्को परष्काली सीपीएम पार्टी तरफ मैं डिमांड लेदे समस्या परकरा राबोये कल में सीपीएम पार्टी आध्र्यन प्रजा एवर इबड़ो प्रजलो अट्ला वाल प्रजल कदली प्रजा उद्यम साग समस्या परष्कारे वरक पोराट सांदर्भंग ना पेर चंद्रगा बाबूराव एलूर जिला सीपीएम जिला कार्यदर्शी उपाधि हामी पनुलु पूर्ति चेसि आ बकायिलु विडुदल चेयकपोवडं वल्ल उपाधि कूलीलु चाला इब्बंदि पड़ता उन्नारु वेंटने उपाधि हामी कूलीलकु संबंधिंचिन बकायिलु तक्षणमे विडुदल चेयालनि चेप्पेसि ई संदर्भंगा डिमांड चेस्ता उन्नाम अदे विधंगा रैतांगं अष्ट कष्टालु पड़ता उन्नारु गत धान्यं बकायिलु इप्पटिकी राष्ट्र प्रभुत्वं चेल्लिंचलेदु मान्सून् प्रारंभमैंदि पंटलु वेसुकोवाल्सिन संदर्भं इदि ई राष्ट्रंलो उन्न रैतांगान्नि राष्ट्र प्रभुत्वं अप्पुलु पालु चेसिनट्टुगा मेमु भावించాల్సి వస్తుంది రైతాంగం కూడా అదే విషయం చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు చేసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో భాగంగా చింతలపూడి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు అన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నగర పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏటియూసీ ఏరియా కార్యదర్శి తుర్లపాటి బాబు సిఐటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 11వ పిఆర్సీ ప్రకారం 15,000 జీతం 6,000 హెల్త్ అలవెన్స్ 11 నెలలుగా పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ విడుదల చేయాలని అదే విధంగా 60 సంవత్సరాలు నిండిన తర్వాత కార్మికులను తొలగిస్తున్నారని వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని వీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్నో దశల ద్వారి ఆందోళన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె బాట పట్టారని వీరి సమస్యలు పరిష్కరించని పక్షంలో ఈ సమ్మెను ఉద్ృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సిపిఎం మండల కన్వీనర్ ఆర్వి సత్యనారాయణ సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్యలు మద్దతు తెలిపారు వీరికి పిఎఫ్ ఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్ అదే విధంగా ఈ అవకాశం లో జాయిన్ అయిన తర్వాత 60 సంవత్సరాలు దాటినటువంటి కార్మికుల్ని ఆటోమేటిక్ గా వీళ్ళు తప్పిస్తున్నారు వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు వీరి సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మెని అవసరమైతే ఉద్రుతం కూడా చేయడానికి కూడా అవకాశాలు చేసి ముందుకు పోతుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కోరికలు తీర్చకపోతే మేము ఇంకా ఈ సమ్మెను తీవ్రస్థాయికి తీసుకెళ్దాం అని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోటి హెచ్చరిక చేస్తున్నాము ఈ మున్సిపల్ కార్మికులతో గాన చర్చలకు సరిగ్గా రాకపోతే మాత్రం ప్రభుత్వానికి తీవ్రమైన మేము ఎంతైనా ఎదుర్కొనడానికి మేము యూనియన్ పరంగా చేసి తరపున మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సమ్మెను తీవ్రస్థాయిలో తీసుకుని మేము ప్రభుత్వాన్నే మా సమస్య పరిష్కారం చెప్పేసి కోరుకుంటున్నాం మున్సిపల్ జేఏసీ పిలుపులో భాగంగా సోమవారం ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పిహెచ్ వర్కర్లు సుమారు 1000 మంది సమ్మెలో పాల్గొన్నారు ఉదయం 10 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులతో మానవహారం చేపట్టారు మున్సిపల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ నాయకులు బండి వెంకటేశ్వరరావు సోమయ్య భజంత్రి శ్రీనివాసరావు జాన్ బాబులు డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పర్మనెంట్ చేయాలని పిఆర్సీ ప్రకారం నెల 20,000 వేతనం బకాయి పడ్డ హెల్త్ అలవెన్స్లు యూనిఫామ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఎస్ ను రద్దు చేయాలని కోరారు జనసేన ఏలూరు కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు సమ్మెకు సంఘీభావం తెలిపారు ప్రభుత్వం వాటి వెంటనే
జమ చేయాలి. కార్మికుల ఐక్యత రద్దు చేయాలి, కొనసాగించాలి పాత పెద్ద విధానాన్ని, కొనసాగించాలి పాత పెద్ద విధానాన్ని రాష్ట్ర వ్యాప్త సమ్మెను మాట్లాడవలసిన సిబ్బంది కార్మికుల నిపేక్ష ఖాతాలో పర్మనెంట్ సిబ్బందికి సంబంధించిన జీపీఎఫ్ ఖాతాలు తెరవలేదు. ఈరోజు అనేక రకాలైన సమస్యలతోటి సిబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఎన్నికలకు ముందు పర్మనెంట్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. మూడు సంవత్సరాలైనా సరే అతిగతి లేదు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతన 26,000 ఇవ్వాలని పీఆర్సీ ప్రకారంగా, అలాగే 6,000 హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న 14 రకాలైన సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జేఏసీ ఆధ్వర్యంలో లేని పక్షంలో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, దానికి ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో నెల రోజుల క్రితం డిఎంఏకి, మున్సిపల్ శాఖ మినిస్టర్కి, ప్రభుత్వానికి వింత మొత్తం ఇచ్చి సమ్మె చేస్తామని హెచ్చరిక చేసిన ప్రభుత్వం కానీ మున్సిపల్ మినిస్టర్ కానీ డిఎంఏ అధికారులు కానీ సమ్మె పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె వల్ల రాష్ట్ర ప్రజానికానికి ఎటువంటి అసౌకర్యం జరిగినా అది రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఈ వార్తలు ఇతరతో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.